చూస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ కు బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం కలుగుతుందని, కానీ టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా గద్దెనెక్కే పరిస్థితి ఏ జాతీయ పార్టీకి లేదని, ఎక్కువ సీట్లు సాధిస్తే ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తే ప్రధాని అవుతారన్నారు. ఇది దేనికి సూచననో దేనికి సూచికనో అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక షాద్ నగర్ ఒక నాగార్జున సాగరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల్లోని నాయకులు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటైపోతున్నాయి, అన్ని పాయలు ఒకటై ఒక నదిలో కలిసినట్టు ఈరోజు టీఆర్ఎస్ అనే ఒక జీవధారలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ బలపరుస్తూ తెలంగాణలోని సబ్బండ వర్గం చేరుతున్నది అంటే అది మన నాయకుడికి ప్రజల్లో ఉండే ఆదరణ అని వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఒక్క విషయం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న, ఈరోజు, మొన్న కాంగ్రెస్ పార్టీ మిత్రులు, భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు పదే పదే, మొన్ననే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కదా, మూడు నెలల కింద కేసీఆర్కి ఓట్లు వేసినాం కదా, అసలు ఈ ఎన్నికలకు కేసీఆర్కి ఏం సంబంధం? పార్లమెంట్ ఎన్నికల్లో అయితే రాహుల్ గాంధీ అవుతాడు ప్రధానమంత్రి, లేకపోతే నరేంద్ర మోడీ అవుతాడు, కేసీఆర్కి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. మీరందరూ షాద్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళు.